రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కంభంలో రైతు కవాతు ప్రదర్శనను నిర్వహించారు. కంభం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి కందులాపురం సెంటర్ వరకు ట్రాక్టర్లు బైక్లపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా సహాయ కార్యదర్శి పెద్దిరెడ్డి దాసరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఖమ్మం మండల కార్యదర్శి కొప్పుల సత్యనారాయణ రెడ్డి, విముక్త చిరుతల కక్షి జిల్లా కార్యదర్శి పానుగంటి సతీష్ కుమార్, గిద్దలూరు నియోజకవర్గ కన్వీనర్ తురక వెంకటశేఖర్, ఖమ్మం వడ్డెర సంఘం నాయకులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రజా చైతన్య వేదిక కన్వీనర్లు లకుమారుపు కిరణ్ కుమార్, తీట్ల విజయ్ కుమార్, సిఐటియు మండల నాయకులు ఎంఎస్ బేగ్, రిక్షా మరియు ఆటో యూనియన్ నాయకులు గుర్రప్ప వెంకటేశ్వర్లు, రామినేని శ్రీను, సత్యానందం, మస్తాన్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. కళ్ళ చట్టాలను వ్యతిరేకిస్తూ మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఇది కేవలము రైతులదే అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇది సోదరులారా, ఇది రైతులనే కాదు, ఇది మనందరికీ. రేపు ఈ రైతు వ్యతిరేక చట్టాలు, నూతన వ్యవసాయ చట్టాలు కనుక వస్తే రేట్లు పెరిగిపోయి రైతులు అతని ఇష్టం వచ్చిన చోట అమ్ముకోలేరు. కొనేటెవరైతే ఒక బాగా ధనవంతులు కార్పొరేట్ సంస్థలు నిలబడ్డారు. అలా కొన్న పక్షంలో వాళ్ళంతా ఈ నిత్యావసర వస్తువులను స్టార్ట్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లతో విక్రయించే విధానం మన మోడీ గారు చెప్తున్నారు. దీనివల్ల నిరుపేదలైన వారు నష్టం నోరు పట్టగలరు. ఈరోజు చిత్తూరు డీజిల్ ధరలు పెరిగిపోవడం వల్ల రవాణా శాఖ పెరుగుతుంది. సాధారణ ఇప్పుడు సాధారణ మైత్రి ఉదర్వస్తుంది. ఏదైనా ప్రత్యేక పోవాలన్నా చేయాలన్నా ఇలాంటి చోటిక వాహనాలలో ఉండాలి. అట్లాంటి వాళ్ళు కూడా ఎవరైనా చిత్తూరు డీజిల్ ధరలు పెరిగిపోయి అలాగే పోతున్నారు. అన్ని రకాల ధరలు పెరిగిపోతున్నా కానీ మన మొత్తం మన దేశం బాగా విరిగిపోతుంది అంటున్నారు. దళదారాన్ని ఉంది అని చెప్పి ఆయన ఏదైనా చెప్పాడు. మన దేశాన్ని సుసంపన్నం చేస్తామని హామీ ఇచ్చింది, కానీ ఒక్క రూపాయి రూపు వరకు తెస్తే ఈ దేశం సుసంపన్నమైపోతే జిఎస్టి ధరలు పెరుగుకోవడానికి జిఎస్టి కూడా ఒక పెద్ద